హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాండి. ఈ దీపావళి స్పెషల్గా నేనైతే మీ షోలో ఆర్డర్ చేశాను అనమాట. నీటి దీపాలండి, నీళ్లు పోస్తే వెలుగుతున్నాయన్నమాట, నీళ్లు తీసేస్తే దీపాలు ఆరిపోతున్నాయి. నీటి దీపాలు అయితే చాలా బాగున్నాయండి, చాలా క్వాలిటీ కూడా ఉన్నాయి, రేటు కూడా చాలా తక్కువ అన్నమాట, చాలా బాగున్నాయి, నాకైతే నచ్చాయి అన్నమాట. చూసేయండి, నేను మీషోలో అయితే తీసుకున్నాను. 150 రూపీస్కి 6 అయితే వచ్చినాయి అన్నమాట. అంటే 2 ఒక డిజైన్ వచ్చింది అన్నమాట. చాలా బాగున్నాయండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అసలు నేను మీషోలో చూసినప్పుడు నీటితో దీపాలు ఎలా వెలుగుతాయని చాలా ఆలోచించానండి, ఫేకా లేకపోతే ఒరిజినలా అని చెప్పి. సరే తీసుకుందాము, పనిచేస్తుందా లేదా వెలుగుతాయా లేదా చూద్దాము, లేదంటే వెనక్కి పంపించేద్దామని ఆలోచనతో అయితే నేను ఈ నీటి దీపాలు అయితే తీసుకున్నానమాట. చాలా బాగున్నాయండి. సాయిబాబా చరిత్ర చదివిన వారు కానీ తెలుసుకున్న వారు కానీ అయితే ఆయన నీటితో దీపాలు వెలిగించారని చెప్తారు కదా, ఎలా వెలిగాయి అనేది అప్పుడు చాలా అర్థం కాదండి. ఎలా వెలిగినా స్వామివారి మహత్యం అది, దీన్ని మనం చెప్పుకోలేము కూడాను. ఇవైతే నీటితో, అంటే లోపల బ్యాటరీ ఉందండి అందుకే వెలుగుతున్నాయి, లేకపోతే ఎందుకు వెలుగుతాయి? నీటితో ఎక్కడైనా దీపాలు వెలుగుతాయండి, చక్కగా నూనె పోసి ఒత్తి పెట్టి వెలిగించినట్టుగా వెలుగుతున్నాయి నీళ్ళు పోస్తే. ఇక్కడ చూస్తున్నారా, వీటికి చివర చిన్ని లైట్ అయితే ఇచ్చారండి, అంటే లైట్ ఉంది కానీ పైన ఇంకా వైట్ కలర్ అయితే ఇచ్చారు, కాంతి బాగా వస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక్కొక్క దాంట్లో నీళ్లు పోస్తూ ఉంటే, దీపాలు వెలుగుతుంటే మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్ అయ్యారండి, చాలా నచ్చినాయి వాళ్ళకి. మా ఇవే పెట్టేసుకుందాం, మనకి ఇంకా నూనె ఖర్చు ఉండదు, అన్నీ ఇవే తెప్పించేయమ్మా అని అయితే పిల్లలు అడిగారనమాట. వద్దమ్మా, ఇవి ఓన్లీ మనం క్యాజువల్గా పెట్టుకో డెకరేషన్గా పెట్టుకోవడానికి మాత్రమే అని చెప్పి నేను 6 అయితే తీసుకున్నానండి. 6 150 రూపీస్ పడింది. చూస్తున్నారా, ఇక్కడ నీళ్ళు పోస్తుంటే దీపాలు అయితే ఎలా వెలుగుతున్నాయో కదా, క్వాలిటీ అయితే చాలా బాగుందండి, మనం కళ్ళు మూసుకుని కొనేయచ్చు. ఇంకొకటి, మనకి మీషోలో ఉన్న వెసులుబాటు ఏంటంటే మనకు ఐటెం నచ్చకపోతే మనం వెనక్కి పంపించేయచ్చు, డబ్బులు అనేది మన అకౌంట్లో పడిపోతాయండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలా బాగున్నాయి, నేను అలా అనే తెప్పించానమాట ఈ దీపాలు అనేవి. డిజైన్ కూడా చాలా బాగున్నాయండి, మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మా నీళ్ళతో దీపాలు వెలుగుతున్నాయని చాలా ఎక్సైట్ అయ్యారనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇలా నీటి దీపాలను తీసుకోవడం, వెలిగించడం. ఇక నేను ప్రతిరోజు ఇవే పెడుతున్నాను, అంటే బయట పెడుతున్నానండి గుమ్మం దగ్గర, ఓన్లీ డెకరేషన్ కోసం. మామూలుగా అయితే దేవుడి దగ్గర కానీ తులసి కోటలో కానీ నూనె వేసి వెలిగిస్తానన్నమాట. ఈ నీటి దీపాలు అయితే చాలా బాగున్నాయి కదండి. ఈ కార్తీక మాసంలో మీరు కూడా ఈ నీటి దీపాలను తీసుకోండి. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన జిఎంజి క్రియేషన్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.